ఏడాది క్రికెట్ అభిమానులకు టీ ట్వంటీ పండగ ఓ రేంజ్లో ఉండబోతుంది. ఒకే ఏడాది ఐపీఎల్లో టీ ట్వంటీ వరల్డ్ కప్లు రెండూ రావడంతో అభిమానులకు టీ ట్వంటీ మానియ తప్పేలా లేదు. అది కేవలం 5 రోజుల గ్యాప్లోనే ఈ 2 మెగా టోర్నీలు కూడా ఉండబోతున్నట్లు తాజాగా బీసీఏ వర్గాల నుంచి సమాచారం అందింది. మన దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్ షెడ్యూల్ మార్పులు చేసుకుంటే తప్ప అభిమానులు దాదాపు 4 నెలల పాటు క్రికెట్ పండగకు సిద్ధమైపోవచ్చు. ఈ ఏడాది ఐపీఎల్ను మార్చి 22న ప్రారంభించి మే 26తో ముగిస్తే ఎలా ఉంటుందా అనే దానిపై బీసీఏ చర్చలు జరుపుతుంది. ఇందులో సూత్రప్రాయంగా ఈ తేదీని ఖరారు కూడా చేశారు. అయితే దేశంలో ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఉండబోతున్నాయి. దాదాపు 7 దశల్లో జరిగే ఈ ఎన్నికలు ఏప్రిల్ మే నెలల్లోనే ఉండే అవకాశం కూడా ఉంది. అదే జరిగితే ఐపీఎల్ షెడ్యూల్పై ప్రభావం చూపడం ఖాయం. అయితే ఎన్నికల దశల వారీగా జరుగుతాయి కాబట్టి వాటి షెడ్యూల్ ఆధారంగా తేదీలు వేదికలు ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే మరోవైపు మే 26తో ఐపీఎల్ ఫైనల్ ముగిసిపోతే ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 2 నుంచి టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. అంటే ఈ 2 మెగా టోర్నీల మధ్య ఉన్న గ్యాప్ 5 డేస్. ఈ 5 రోజుల్లోనే అన్ని జట్లు తమ ఏర్పాట్లు పూర్తి చేసుకొని ఐసీసీ మెగా టోర్నీని సిద్ధం కావాల్సి ఉంటుంది. మరి ఈ గ్యాప్ సరిపోతుందా అంటే ఖచ్చితంగా కాదనే చెప్పలేని పరిస్థితి ఉంది. కానీ ప్రస్తుతం అంతర్జాతీయంగా వివిధ దేశాల్లో ఫిక్స్ అయిన సిరీస్ల షెడ్యూల్ను పరిగణనలో తీసుకుంటే తప్పని పరిస్థితి. దీంతో మార్చి 22 నుంచి ప్రారంభించి మే 26తో ముగించాలని భావిస్తున్న ఐపీఎల్ 2024 షెడ్యూల్ని లోక్సభ ఎన్నికల షెడ్యూల్తో ఖరారైన తర్వాత అధికారికంగా బీసీఏ భావిస్తుంది. అయితే ఎలాగో వచ్చే నెల 2వ వారంలో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేస్తుంది. ఈ ప్రకటన తర్వాత ఐపీఎల్ తేదీలు ఖరారవుతాయని తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే అదర్ ఎండ్లో ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి చురుగ్గా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. మార్చి 22న ప్రారంభమయ్యే ఈ మెగా టోర్నీ మే 29తో ముగియనుందని బీసీఏ వర్గాలు ఇప్పటిదే సూత్రప్రాయంగా వెల్లడించాయి. అయితే దీంతో ఈసారి ఐపీఎల్లో సత్తా చాటుకునేందుకు అన్ని జట్లు తమ సన్నాహకాల్లో బిజీగా అయిపోయాయి. ఈ టోర్నీలో పలువురు టీమిండియా స్టార్ ఆటగాళ్లు సత్తా చాటుకోవడం ద్వారా ఈ ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్కు ఎంపిక కావాలని ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో మరికొందరు స్టార్లు ఈ టోర్నీకి దూరం అవుతున్నారు. ఈసారి ఐపీఎల్ 2024కు దూరం అవుతున్న స్టార్ ఆటగాళ్ల జాబితాను ఇలానే ఉంది. అయితే ఇందులో టీ20 వరల్డ్ కప్ ఎంపికయ్యే అవకాశాలున్న టాప్ 5 ఇండియన్ ఆటగాళ్ళను ఒకసారి పరిశీలిద్దాం. ఇప్పటికే గాయాల పాలై చికిత్స అందుకుంటూ విశ్రాంతి తీసుకున్న ఈ 5 ఆటగాళ్ళ దూరం కావడం ఐపీఎల్లో వారు ప్రాతినిధ్యం వహిస్తున్న జట్లకు పెద్ద ఎదురు దెబ్బ తగులుంది. ఈసారి ఐపీఎల్ 2024 టోర్నీకి దూరం అవుతున్న టాప్ ఇండియన్ ప్లేయర్ల జాబితాలో మొహమ్మద్ షమి, సూర్యకుమార్ యాదవ్, పృథ్వీ షా, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్ వంటి వారు ఉన్నారు. వీరంతా గతంలో టీమిండియాకు ఆడిన వారే, జట్టును తమ ఆట తీరుతో పలుమార్లు గెలిపించిన వారే. అలాగే గత ఐపీఎల్ టోర్నీలోని వీరు సత్తా చాటుకున్నారు. అయితే కానీ ఈసారి మాత్రం ఈ 5 టాప్ ప్లేయర్లు పేర్లకు పరిమితం కాబోతున్నారు. అయితే టీ20 వరల్డ్ ర్యాంకింగ్స్లో టాప్లో ఉన్న మిస్టర్ 360 స్కైగా పిలుచుకున్న సూర్యకుమార్ యాదవ్ గాయంతో తాజాగా ఆఫ్ఘనిస్తాన్ సిరీస్కు దూరమయ్యాడు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకున్న సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్లో ఆడటం ఇంకా ఖాయం కాలేదు. గత ఏడాది రోడ్డు ప్రమాదంలో గాయపడి జట్టులోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ సైతం ఈసారి ఐపీఎల్ టోర్నీలో ఆడే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. అలాగే వన్డే వరల్డ్ కప్లో మెరుపు ప్రదర్శనతో తర్వాత గాయపడ్డ మొహమ్మద్ షమి గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో ఐపీఎల్కి ఆడతాడని ఖచ్చితంగా అయితే చెప్పలేని పరిస్థితి. అలాగే గతంలో టీమిండియాలో మెరుపులు మెరిపించి తర్వాత ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడుతున్న పృథ్వీ షాకు ఐపీఎల్ 2024 ఢిల్లీ క్యాపిటల్స్ నిరూపించుకునే అవకాశం ఇచ్చిన ఆడే అవకాశాలు కనిపించడం లేదని చెప్పుకోవాలి. అలాగే వరల్డ్ కప్లో గాయపడిన హార్దిక్ పాండ్యా సైతం జిమ్లో తెగ ట్రైన్ చేస్తున్నాడు. ఇక అతను కూడా ముంబై ఇండియన్స్లో ఆడాల్సి ఉంది. ఖచ్చితంగా అయితే ఇంకా ఆడతాడని చెప్పి చెప్పనపలేని పరిస్థితి. వీరంతా అద్భుతాలు ఏమైనా జరిగి ఐపీఎల్లో ఆడితే మాత్రం టీ20 వరల్డ్ కప్ టీమ్ సెలక్షన్లో బీసీఏ పరిగణన తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే వీళ్ళందరి గురించి మీరేమనుకుంటున్నారు? వీళ్ళందరూ వస్తారా, ఐపీఎల్లో ఆడతారా? అలాగే టీ20 వరల్డ్ కప్లో ఈ 5 గురులు ఎవరిని చూడొచ్చో మీరు కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినంత లైక్, షేర్ అండ్ ప్లస్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.